TV27 News జనహితమే మా అభిమతం. నమస్కారం, నా పేరు రంభాబు, మీరు చూస్తున్నారు TV27 న్యూస్. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం కందులపాడు గ్రామ పంచాయతీలోని సేకిరెడ్డిపాడు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ లేఅవుట్లు ఉన్నాయని అభివర్ణించారు. ఈ పట్టాల పండుగ జరగకుండా ఎన్నో దుష్టశక్తులు ఎన్నో పన్నాగాలు పన్నినప్పటికీ జగనన్న అంకుటిత దీక్ష ఉంది, వారి ఎత్తులు పారలేదు అని మూకోటి ఏకాదశి, క్రిస్మస్, ముస్లింలకు అతి పవిత్రమైన శుక్రవారం రోజును మూడు పండుగలతో పాటుగా మరో పండుగ అయిన పట్టాల పంపిణీ మహోత్సవాన్ని ఎంతో వేడుకగా జగనన్న చేతుల మీదుగా కాకినాడలో శ్రీకారం చుట్టబడింది అని, ఆ పరంపరలో భాగంగా నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో పట్టాల పంపిణీ చేస్తున్నానని ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పట్టాల పంపిణీదారులతో పాటు వైసీపీ మండల కన్వీనర్ మండా చక్రధర్రావు, మండల రెవెన్యూ ఆఫీసర్ ఇంతియాజ్ బాషా, ఎంపీడీఓ అనురాధ, హౌసింగ్ అధికారి మల్లేశ్వర్, కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ వేములకొండ రాంబాబు, మాజీ జెడ్పీటీసీ కాజబ్రహ్మం, మాజీ ఎంపీపీ తిరుపతిరావు, వైసీపీ ఎంపీపీ అభ్యర్థిని వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ, శ్రీదేవి, లీలా శ్రీనివాస్, ఎర్ర సాంబశివరావులు పాల్గొన్నారు. అమ్మారావు గారు, ఎండిఓ గారు, అలాగే మన మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాజబ్రహ్మయ్య గారు, హౌసింగ్ అధికారి డిఈ గారు మల్లేశ్వరరావు గారు, అలాగే వేదిక మీద ఉన్న మన అమ్మాయి ఎంపీపీ లక్ష్మీ తిరుపతమ్మ గారు, అలాగే శ్రీదేవి గారు, రాంబాబు గారు, మన గ్రామ పెద్దలు లీలా శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మన గ్రామ పార్టీ అధ్యక్షులు ఎర్రా సాంబశివరావు గారు, అలాగే తమ్ముడు మన మాజీ ఎంపీపీ తిరుపతిరావు గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ గ్రామాల నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ నా నమస్కారం అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట తప్పని మడమ తెప్ప నుంచి కుటుంబం నుంచి వచ్చిన గొప్ప నాయకుడు ఆయన. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 45 లక్షల ఇల్లు కట్టిస్తే మన విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో 26 లక్షల మంది కుటుంబాలకి ఇందరం ఆదర్శ గ్రామాల పేరిట పక్కా గృహాలు నిర్మించారు. మళ్ళా భారతదేశ చరిత్రలో 31 లక్ష మంది పేదలకి 31 లక్షల ఇంటి పట్టాలు ఇవ్వటంటే ఈ దేశ చరిత్రలో తొలిసారి. ఈ 31 లక్షల్లో మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 17,500 మంది అక్కచెల్లెళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఈ పోటే అది ఇప్పుడు ఈ గంట క్రితమే 17,550 అవబోతున్నాయి. ఎందుకంటే నేను వస్తుంటే అక్కచెల్లెళ్ళు ఇందాక నన్ను రోడ్డు మీద ఆపి అడిగారు మాకు ప్లాట్ రాలేదని. అమ్మ మీరు కంగారు పడబాకండి, నాది బాధ్యత అని చెప్పారు. వచ్చి ఎంఆర్ఓ గారికి చెప్పాను, మీకు వెంటనే ఇప్పుడు వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం కాదమ్మా, రేపు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారి ద్వారా మీ ఎంక్వైరీ చేపిస్తారు. అమ్మా తల్లి వెంటనే శాంక్షన్ చేసి మీరు వీళ్ళతో పాటు కలిపి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తాం. ఈ ఊరిలో ఎంతమంది ఉండో, కొంతమందికి ఆకుల్లో భోజనం పెట్టి కొంతమందిని పక్క నిలబడి వాళ్ళని చూడమని చెప్పే సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు. కాకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే సొంత ఇల్లుండి మళ్ళీ కావాలి అని కోరుకోవటం వల్ల కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. ఏమైనా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇటు జక్రయ్య గారు, అటు లీలా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి మీకు ఈ వారంలోనే మిగిలిపోయిన ప్రతి ఒక్కళ్ళని పూర్తి చేసి తక్షణం పట్టాలు ఇస్తామని. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో గతంలో పట్టాలు ఇచ్చి
మేము మీకు తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావంటే ఏడ్చావంట అన్నట్టుగా కాకుండా వెంటనే గృహాలు మంజూరు చేసి మన ఈ 17,500లో 11,100 గృహాలు కూడా అప్పుడే కాలనీలు మంజూరు చేసి ఇంతకుముందు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఎన్నికలప్పుడు అంతా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా మాకు కాలనీ ఇల్లు ఇప్పించండి, మాకు లేదా గతంలో ఇల్లు కట్టుకోమన్నారు, డబ్బులు రాలేదు డబ్బులు ఇప్పించండి, ఇదంతా ఒక తంతుగా జరిగింది. ఏమీ లేవు. గత ప్రభుత్వాల మాదిరి వందలాది హామీలు ఇవ్వాల, 650 హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి ఏ ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి వెంటనే ఏమైతే చెప్పారో అమ్మఒడి అక్కచెల్లెళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది, రాష్ట్రంలో 43 లక్షల మంది అక్కచెల్లెళ్ళ అకౌంట్లో అమ్మఒడి డబ్బులు జమ చేశారు. అట్లాగే రైతులందరికీ రైతు భరోసా వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేశారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చి విఫలమైనటువంటి డ్వాక్రా మహిళల రుణమాఫీ 4 విడతల్లో చేస్తానని, తొలి విడతలో 6,700 కోట్లతో అక్కచెల్లెళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేయడం జరిగింది. ఈ రకంగా 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ 18,750 చొప్పున ఇస్తా ఉంటే ఈ నియోజకవర్గంలో ప్రతి అక్కకి చెల్లికి అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇచ్చాం. అదే రకంగా ఈ నవరత్నాల్లో అత్యంత ప్రధానమైనది ఇంటి పట్టా. ఎప్పుడో ఉగాది నాడు ఇద్దాం అనుకుంటే ఉగాది పోయింది, తర్వాత శ్రీరామనవమి పోయింది, మహానుభావుడు అంబేద్కర్ గారి జయంతి పోయింది, రాజశేఖర రెడ్డి గారి జయంతి పోయింది, పచ్చ చొక్కాల వాళ్ళకి విపరీతమైన బాధ పట్టుకుంది. ఈ 30 లక్షల మందికి పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తే ఈ రాష్ట్రంలో మాకు పుట్టగతలు ఉండవని చెప్పి కోర్టులకు పోయి ఆపుతా 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 వస్తే మొన్నటికి 25వ తారీఖున జగనన్న సంకల్పం ముందు వాళ్ళ కుట్రలు సాగల. 25వ తారీఖు అటు వైకుంఠ ఏకాదశి, మహానుభావుడు క్రిస్మస్, ఆ రోజు క్రీస్తు జన్మించిన రోజు, అలాగే ముస్లిం సోదరులకి పవిత్రమైన రోజు శుక్రవారం, 3 రోజులు కలిసేటట్టుగా మన 25వ తారీఖున ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పండగలాగా ప్రారంభించి ఆ రోజు ఆ 3 పండగలతో పాటు అక్క చెల్లెళ్ళందరికీ ఇంటి పట్టాలు ఇచ్చే ఇంకొక పండగ కూడా 4 పండగలు జతకలిసి అని చెప్పి తెలియజెబుతూ ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు అక్కడ కాకినాడలో ప్రారంభోత్సవం చేస్తా. ఈ పథకాలన్నీ మీరు ఇప్పుడు దాకా చూసిన ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి గారి మీట నొక్కితే నేరుగా అక్క చెల్లెళ్ళ అకౌంట్లో పడతాయి చెప్పితే మధ్యలో మధ్యవర్తులు లేరు, జెండాలు కట్టమని అడగట్లా, బ్యానర్లు కట్టమని అడగట్లా, లేకపోతే జన్మభూమి కమిటీలు లేవు, గ్రామ నాయకులు కాళ్ళు ఏళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ పథకాలు నేరుగా అమలు చేయడం కోసం గ్రామ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ నెలకొల్పి దాని ద్వారా ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉందో, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇంటి పట్టాల కార్యక్రమం కూడా అందరికీ ఏ రకంగా అయితే అమలు చేశామో ఈ పట్టాల కార్యక్రమం కూడా అమలు చేస్తాము అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చీకటి పడక ముందే